మొత్తం గద్ద కాదు, మొత్తం రవితేజ అన్ననే ఆ రికార్డులు మొత్తం గద్దలాగా ఎగిరేసుకొని తీసుకుపోయేటాడు అన్న ఒక రేంజ్లు ఉందన్న. బ్రో ఈగల్ మూవీ ఎలా ఉంది అన్న? ఈగల్ మూవీ సంక్రాంతికి పోస్ట్ పోన్ కాకుండా సంక్రాంతికి వచ్చి ఉంటే మాత్రం రికార్డులకు అమ్మ మొగుడు అయ్యేటోడు. ఈగలు గద్ద ఉంటుంది కదా, ఆ గద్ద మొత్తం గద్ద కాదు, మొత్తం రవితేజ అన్ననే ఆ రికార్డులు మొత్తం గద్దలాగా ఎగిరేసుకొని తీసుకుపోయేటాడు అన్న ఒక రేంజ్లు ఉందన్న మూవీ అయితే. సో ఈ సినిమాలో రవితేజ అన్నని కొత్త లుక్లో, కొత్త క్యారెక్టర్లో, కొత్త వేరియేషన్లో చూడొచ్చు. రవి అన్న ఇంకో విశ్వరూపంతో మన ముందుకు వచ్చేసిందన్న. సో ఇంకోటి మంచి విషయం ఏంటంటే ఈ ఫ్రైడేకి ఇలాంటి సినిమాలు పోటీ లేకుండా సింగిల్గా వచ్చిందన్న. ఒకవేళ పోటీ ఉంటే కూడా అన్నీ వెళ్ళిపోతున్నాను అనుకో, కాకపోతే సింగిల్గా వచ్చిండు. థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అన్న, గూస్ బంప్స్ వస్తున్నాయన్న. కొన్ని డైలాగులు ఉంటాయి, కొన్ని సస్పెన్స్తో కూడిన సినిమా అన్న. ఇక స్టోరీ అయితే రివీల్ చేయాలనుకుంటలేను, ఒక్కసారి థియేటర్కి వచ్చి చూడండి అన్న. పాటలు కానీ డ్యాన్స్ కానీ ఓవర్లా సినిమా అయితే సూపర్ హిట్ అన్న. అడవిలో ఫైట్స్ ఎలా ఉన్నాయి బ్రో? నేను అదే చెప్తున్నా కదన్న, గూస్ బంప్స్ వస్తే అసలు కుర్చీలలో కూర్చోలేమన్న. పండగే మాస్ పండగే, నేను అదే చెప్తున్నాను అన్న. సంక్రాంతికి పోస్ట్ పోన్ కాకుండా సంక్రాంతికి వచ్చేది ఉండే అని మీరు అర్థం చేసుకోండి. ఎట్లుంటావు సినిమా కొత్త రకంగా ఉంది, టోటల్గా సినిమాకో దండం అన్న. ఇట్టు కొట్టినట్టేనా మరి? ఇట్టు కాదన్న, బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్. సంక్రాంతి వెళ్ళిపోయింది కానీ సంక్రాంతి అమ్మ మొగుడు అనుకోవచ్చు, ఇప్పుడైతే ఎండాకాలం అమ్మ మొగుడు అనుకోవాలి అంతే ఇంకా.